మంత్రి స్టూడియోలో ప్రముఖ విశ్లేషకులు సి నరసింహారావు గారు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ గారు, టీఆర్ఎస్ నాయకులు టి శ్రీనివాస్ గారు, వైసీపీ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి గారు మనతో ఉన్నారు. ముందుగా నరసింహారావు గారు, ముందుగా ఏపీకి సంబంధించిన విషయాలు చూస్తే ఆదాయం హాంఫట్ అంటూ గత 2-3 రోజులుగా వార్తలు వస్తా ఉన్నాయి, ఖజానా నిల్లేని చెప్పని. కానీ కొన్ని వైసీపీ లాంటి పార్టీలు ఖజానా బాగానే ఉంది, భేదాలు పులరుస్తున్నారు, వీళ్ళకి పిఎస్సీ ఇవ్వడానికి పిఆర్సీ ఇవ్వడానికి ఇబ్బంది అని చెప్పి చెప్తున్నారు, లేకపోతే హామీలు అమలు చేయకుండా తప్పించుకోవడానికి ఇట్లా చేస్తున్నారు. ఇటువంటి కథనాలు ఒక వస్తున్నటువంటి నేపథ్యం కూడా ఉంది. ఏ విధంగా చూస్తున్నారు ఈ పరిణామాలు? వైఆర్సీ నాయకులే రాష్ట్రం విడిపోకముందు రాష్ట్రాన్ని కనుక విడదీస్తే ఒక 15,000 డిఫిసిట్ పడుతుంది, ఇక్కడ 15,000 ఎక్స్ట్రా ఆదాయం వస్తుందని మొట్టమొదటి చెప్పారు. ఇప్పుడు కాదు, అప్పుడు సోమయ్యలు గారు కానీ మిగతా వాళ్ళంతా లెక్కలు చూసి చెప్పారు. వాళ్ళ కొత్తగా ఆదాయం ఎక్కడ వచ్చింది? ఉన్న ఆదాయం పోయింది తప్ప వాళ్ళకి ఆదాయం ఎక్కడుంది? ఆదాయం లేనప్పుడు మరి అసలు ఎలా ఎలా సర్దుకోవాలి? వాళ్ళు కేంద్రం కూడా ఇచ్చేట్టు కనపట్లా. కేంద్రం కూడా ఇప్పుడు రేపు బడ్జెట్ లో ఏమైనా కేటాయిస్తే చూడాలి. ఇప్పుడు అంటే మన బడ్జెట్ లోటు ని వాళ్ళు ఇవ్వాలని దాంట్లో పెట్టారు, అది కూడా ఇస్తారు, ఎంత ఇస్తారో తెలియదు. ఇప్పుడు ఖచ్చితంగా లోటు అంటే ఉంది. ఏ పని మొదలెట్లేని ఒక స్తంభించిపోయింది అక్కడ పరిపాలన. అసలు ఏ పని మొదలెట్లేదు, ఏ డెవలప్మెంట్ యాక్టివిటీస్ మొదలెట్లేదు, దేని మీద డబ్బు ఇన్వెస్ట్ చేయలేరు. పైగా వాళ్ళు 6,000 కోట్లు 7,000 కోట్లతోనూ రుణమాఫీ చేస్తాం వల్ల ఉన్న డబ్బు కూడా ఉడిసిపోయింది. అందువల్ల వాళ్ళకి అదనంగా అసలు డబ్బు ఉందంటే మాత్రం వాస్తవం కాదు. మరి ఎలా నెట్కి వస్తారని చూడాలి తప్ప ఇప్పుడు ఏమాత్రం అక్కడ డబ్బు లేక చాలా ఇబ్బందులు ఉన్నారు అక్కడ. అంటే ఓవరాల్ మీరు చెప్పేది నిన్న అభివృద్ధి పథకాలు కూడా ఆపేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది దీనివల్ల అనేటువంటి వాదన ఒకవైపు చేసుకుంటూ వచ్చారు. బట్ ఏ విధంగా ఒక ఆర్థిక సంవత్సరం ముగిపోతుంది రాబోయే కొద్ది రోజుల్లో, ఏ విధంగా సర్దుబాటు చేసుకోవాలంటారు? హామీల బరువు చాలా అధికంగా ఉంది, హామీల బరువు ఉంది, ఇటు అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాల్లో చాలా కమిట్మెంట్స్ ఉన్నాయి. హామీలు ఏమన్నా ఒక ఈ హామీయే, ఒక రుణమాఫీ హామీ దాదాపు తీర్చేసామంటున్నారు. వైసీపీ చెప్తా ఉంది డ్వాక్రా రుణాల మాఫీ గానీ ఇవన్నీ కూడా ఏమైందని చెప్పి ప్రశ్నిస్తా ఉంది నిన్న. అది సరే, ఇప్పుడు డ్వాక్రా రుణాలు అట్లా ఎట్టు పెడితే రైతులు రుణాలు దాదాపు పే చేశారు, 50,000 లోపు రుణాలు అది ఇచ్చేసామంటున్నారు. ఫలానా వాళ్ళకి ఇవ్వలేదంటే చెప్పాలి, ఎంతమందికి ఇవ్వలేదు అని అధ్యయనం లేదు, ఏ పార్టీ కూడా అధ్యయనం లేదు. అలాగే 50,000 పైన ఉన్నా కూడా స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం కొంతమందికి ఇచ్చామంటారు. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ 1,19,000 ఆ లెక్కన ఇచ్చామంటున్నారు. ఇచ్చామని చెబుతే కాదు, వీళ్ళకి ఇవ్వలా, మీరు 50,000 లోపు రుణం ఉంది వీళ్ళకి, వాళ్ళకి ఇవ్వలేదని చెప్పట్లే వీళ్ళు. మొన్న సాక్షిలో ఇస్తారు వస్తగా, వాళ్ళకి నాకు ఎకరం 50 సెంట్లు ఉంది, నేను 1,00,000 రూపాయలు లోన్ ఉంది, నాకు తీర్చలేదండి. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం 1,00,000 రూపాయలు లోన్ ఎలిజిబిలిటీ లేదు అతనికి. అందువల్ల అటువంటి కథనాలు ఇస్తారు తప్ప 50,000 ఖచ్చితంగా 50,000 లోపే రుణం ఉంది, 50,000 రూపాయలు రుణం పే చేయలేదు అన్న భావన ఎక్కడ లేదు. అలాగే వాళ్ళకి ఆధార్ కార్డు లేకపోతే మిగతా వాడి వల్ల 23 లక్షలు పే చేస్తారు. మిగతా వాళ్ళకి కొంతమంది పే చేయాల్సి వస్తే ఇప్పుడు ఆ లిస్ట్ తీసుకెళ్తే సామాన్య పే చేయమని జరుగుతుంది కదా. అందువల్ల వీళ్ళు ఎంతో మంది వాళ్ళ 6,000 కోట్లు దానికి స్పెండ్ చేస్తారు. వాళ్ళ అందువల్ల ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి కార్యక్రమాలు ఎప్పుడు అయిపోయినాయి? అభివృద్ధి కార్యక్రమాలు ఏం జరుగుతున్నాయి? అభివృద్ధి కార్యక్రమాలు ఏమిటిగా ఎన్నికల హామీల అమలు మాత్రం ఆ దిశగా జరుగుతుంది. ఒక రైతు రుణమాఫీ ఒకటే జరిగింది, రైతు రుణమాఫీ అది వాళ్ళు పెట్టుకున్న నామస్ ప్రకారం జరిపామని చెబుతున్నారు. జరపలేదంటే దానికి డేటా ఇవ్వాలి, ఆ డేటా ఎవరు ఇవ్వట్లేదు, అధ్యయనం చేయట్లేదు అసలు ఎవరు కూడా. అధ్యయనం చేసి ఇక్కడ ఫలానా వాళ్ళకి 50,000 లోపు రుణం ఉంది, వాళ్ళకి ఎందుకు పే చేయాలా అని అడిగితే సబబు ఉంటుంది. అలాగే స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం 50,000 పే చేయాలి ఇతనికి, అతనికి ఎందుకు పే చేయట్లేదు అని అడిగితే బాగుంటుంది. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ లో తేడాలు అని చెప్పి విపక్షాలు ఆరోపిస్తా ఉన్నాయి. అది స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ లో తేడాలు అంటే ఇప్పుడు ఒక నామ వాళ్ళు అనుకున్నారు ఎకరానికి 20,000 అని. ఎకరానికి 20,000 అంటే 2 ఎకరాలు 40,000 వస్తుంది, వాళ్ళు 1,00,000 రూపాయలు లోన్ తీసుకుని 40,000 అతనికి చెల్లింపు వస్తుంది, అలాంటివి కూడా చెల్లిస్తాం జరిగింది. ఓకే ఓకే గౌరవ్, ఎందుకు రైతులు మహిళల పక్షాన ప్రశ్నించేందుకే జగన్ 31-1 తారీఖులో దీక్ష చేస్తున్నారని నేను వైసీపీ ప్రకటించి ఎందుకు అవసరం ఏమొచ్చింది? మహిళల రైతుల పక్షాన ప్రశ్నించాల్సిన అవసరం ఉందనుకుంటున్నారా? తప్పనిసరిగా. ఇప్పుడు నరసింహారావు గారు చెప్పారు రైతులకు సంబంధించినటువంటి రుణమాఫీ అమలు జరుగుతుందేనని. రైతుల రుణమాఫీ అయితే పూర్తిగా ఫాస్ట్గా తయారైంది. ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి ఏ హామీని నిలబెట్టుకునేటువంటి పరిస్థితుల్లో ఈరోజు లేడు, ఆధారాలు చూపించమంటున్నారు. అయా కేస్ స్టడీ అని చెప్పి అసెంబ్లీలో పెట్టాం. ముఖ్యమంత్రి గారు కేస్ స్టడీ కాదు రియల్ స్టడీకి వెళ్దాం అన్నారు. కేస్ స్టడీకి రియల్ స్టడీకి ఉండేటువంటి తేడా ఆయన చెప్పాల్సిన తప్ప మాకు అర్థం కాదు. కేస్ స్టడీ అంటే ఒక కేసును తీసుకొచ్చి పెట్టి దాని రియాలిటీస్ ఎక్స్ప్లెయిన్ చేసేది కేస్ స్టడీ అంటాం. కేస్ స్టడీ కాదు రియల్ స్టడీ అన్నారు. అనే ఉన్నాడు, మీరేదో చెప్పండి వివరాలు ఇప్పుడే తీసుకొచ్చి చూపిస్తారంటాడు. అంటే మేము ప్రశ్నిస్తున్నది ఆ వ్యక్తికి రుణమాఫీ ఏ విధంగా జరిగిందనేటువంటి దాని మీద మాట్లాడట్లే. మీరు పెట్టినటువంటి విధి విధానాల వల్ల రుణమాఫీ ఫాస్ట్గా తయారైంది, రుణమాఫీ రైతులకు అందేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి మీరు ఈ విధి విధానాలన్నీ మీరు కల్పించుకొని ఒక డేటా తయారు చేసుకుని ఏ విధి విధానాలు కల్పించుకుంటూ పోతే రుణమాఫీని మినిమైజ్ చేయొచ్చు అనేటువంటి ఆలోచనతో చేసినటువంటి పథకం తప్ప రైతులకు పూర్తి స్థాయిలో అందించాలనేటువంటి ఆలోచనతో చేసినటువంటి పథకం కాదనేటువంటిది ఈరోజు రైతులందరూ గుర్తించారు.
అందుకని చెప్పే ఈరోజు రైతుల పక్షాన్ని నిలబడాలనేటువంటి ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు కాబట్టి ఈరోజు దాని మీద, అదేవిధంగా డ్వాక్రా మహిళల రుణమాఫీ గురించి కనీసం మాట మాట్లాడేటువంటి పరిస్థితుల్లో కూడా ఈరోజు ప్రభుత్వం లేదు, దాన్ని విస్మరించినట్టుగా కనిపిస్తుంది. ఇకపోతే 100 హామీలు ఉన్నాయి మేనిఫెస్టోలో, వాటి గురించి మాట్లాడే ముందు కనీసం ప్రాథమికంగా మీరు ఎంచుకున్నటువంటి ఈ రెంటినైనా పూర్తి చేయాల్సినటువంటి బాధ్యత ఉంది కాబట్టి దాని మీద మేము గమ్ముగా ఉంటే ప్రతిపక్షాలు గడవ ఇప్పడం లేదు, ప్రతిపక్షాలు మాట్లాడటం లేదు అనేటువంటి అనేక సందర్భాల్లో మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి కాబట్టి ఈరోజు అంటున్నారు కాబట్టి అంటే ఈరోజు ఎట్లయిందంటే నిజంగానే ప్రజల్లోంచి వస్తా ఈ రోజు ప్రజల్లో నుంచి ఈరోజు ఎట్లయిందంటే మాట్లాడితే అవసరం ఉందా అంటారు, మాట్లాడకపోతే మాట్లాడలేదంటారు. అందుకనే వేచి చూసి ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో గమనించిన తర్వాత ఈరోజు ప్రజల్లో నిరసన ఉంది కాబట్టి ప్రజల తరపున గొంతెత్తాల్సిన అవసరం ఉంది కాబట్టి సమయం ఆసన్నమైంది అనుకున్నాం కాబట్టి ఈ రోజు ఎత్తాల్సినటువంటి సమయం ఆసన్నమైంది అనుకుంటున్నారా? ఎందుకంటే దాదాపు 7 నెలలు కాలం అయిపోయింది, హామీలు అమలు ఇవన్నీ చూసిన తర్వాత ఇవాళ గొంతెత్తాల్సిన సమయం ఆసన్నమైంది. తప్పకుండా ఎవరైనా గొంతెత్తాలి, ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళు కూడా గొంతెత్తాలి, నిజంగా ప్రజల సమస్యలు ఉంటాయి. కానీ వీళ్ళు అసెంబ్లీలో కూడా ఫలానా ఆధార్ కార్డు, ఫలానా వారి పేరు, ఫలానా ఊరు, ఫలానా బ్యాంకు, దానికి ఇంత లోను ఇతను తీసుకున్నాడు అది ఇవ్వండి అని వివరాలు ఇవ్వకుండా ఊరికి చెబితే ఏదో వివరాలు ఇవ్వలేదు. వివరాలు ఇస్తే ఎవరైనా మనలాంటి వాళ్ళు అందరూ ప్రశ్నించవచ్చు. ఆ వివరాలు లేకోకుండా అతనికి ఇటు నష్టపోయాడు వీళ్ళు ఇటు నష్టపోయారని చెబితే అది సబబు కాదు. అది మీరు వివరాలు ఇవ్వండి, ఫలానా ఆధార్ కార్డు అతంది, రేషన్ కార్డు, ఫలానా గ్రామంలో ఉన్నాడు, ఫలానా ఇంత ఇన్ని ఎకరాలు ఉంది, ఇంత లోన్ తీసుకున్నాడు అన్నది వివరాలు ఇవ్వకుండా వివరాలు ఎవరికి ఇవ్వాలి, ఎవరు తీసుకుంటున్నారు వివరాలు? గ్రామ స్థాయిలో ఇచ్చినప్పుడు వివరాలకే దిక్కు లేకపోతే ఇక్కడ వచ్చి తీసుకునేటువంటి వ్యక్తి ఎవరు? కాకపోతే ఈరోజు మేమల్లా అడిగేది, మీరు విధి విధానాలు రూపొందించేటప్పుడు రైతుకు సంబంధించి లోన్ ఇచ్చేటువంటి, లోన్ నిర్ణయించేటువంటి అధికారం మీకెక్కడ ఉందండి? బ్యాంకులు అక్కడ ఉండేటువంటి పంట పండేటువంటి పరిస్థితిని బట్టి ఈ పంట ఇంత ఈ పొలాల్లో ఇంత పంట పండుతుంది అనేటువంటి అంచనా వేసి బ్యాంకు లోన్ ఇస్తుంది తప్ప బ్యాంక్ అడ్డగోలుగా ఏమి లోన్లు ఇవ్వవు కదా. బ్యాంకు ఉండేటువంటి నిబంధనల మేరకు లోన్లు ఇచ్చాయి. మీరు ఏ విధంగా ఆ నిబంధనలను పక్కన పెట్టి మేము ఏదో కొత్త నిబంధనలు తీసుకొస్తాం, స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ తెర మీదకి తీసుకొస్తాం, స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం మేము లోన్లు ఇస్తాం, దాని ప్రకారం మేము కుదిస్తామని చెప్తే అనేక సందర్భాల్లో డిబేట్లో చెప్పాం, అసెంబ్లీలో చెప్పాం, కొన్ని స్టడీస్ చెప్పాం. కనీసం ఇప్పుడు దగ్గర దగ్గర 70,000 తీసుకున్నటువంటి వ్యక్తికి 500 రూపాయలు వస్తుంది లోన్ పోయిన తర్వాత చేతికి, 5 ఇన్స్టాల్మెంట్లో వచ్చినప్పుడు 2,500 రూపాయలు వస్తుంది. స్పష్టంగా చెప్పాం ఆధారాలతో సహా ఇదిగో ఈ విధంగా ఉందని చెప్పి డేటా వేసి ఇచ్చాం. ప్రభుత్వం టోల్ ఫ్రీ నంబర్లు ఇచ్చింది, కొన్ని అంశాలు చేసింది, వాటికి మీరు ఇలాంటివి సమర్పించాక్షన్ రావట్లేదు అంటారా? ఏమి ఎక్కడ దాని గురించి పర్టికులర్ బ్యాంకుల దగ్గరికి వెళ్తే మాకు సంబంధం లేదండి, మాకు ఎవరైతే ప్రభుత్వం నుంచి మీ ఖాతాలో డబ్బులు ఇస్తే వాటిని మాఫీ చేస్తాం తప్ప మాకు మీకు ఏ సంబంధం లేదని వాళ్ళు చెప్తున్నారు. అధికారుల దగ్గరికి పోతే మేము అంచనాలు తయారు చేసి లిస్టు పంపించే వాళ్ళ తప్ప వేరే ఉద్దేశం కాదని వాళ్ళు చెప్తున్నారు. కానీ స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ నిర్ణయించింది ప్రభుత్వం కాదండి, రిజర్వ్ బ్యాంక్ నిర్ణయించింది. వరి పొలానికి 19,000 ఇవ్వాలి, మిగతా పొలానికి ఇంత ఇవ్వాలని రిజర్వ్ బ్యాంక్ సంబత్ గారు అంటే ఇటీవల సాక్షి వేసిన కొన్ని కథనాలు చూస్తే 70 సెంట్లు ఉంది, అది 150,000 తీసుకున్నాడు లోను. 150,000 లోను 70 సెంట్లకు 150,000 అసలు పెట్టుబడి ఎట్లా స్కేల్ ఆఫ్ ఫైనాన్స్? సంబత్ గారు, ఆంధ్రప్రదేశ్ లో ప్రధానమైన ఎన్నికల హామీ అక్కడ ప్రభుత్వం అమలు చేయడంలో కొంత ఇబ్బందులు పడుతున్న పరిస్థితి, సంవత్సరం వారీగా 5 సంవత్సరాల పాటు దాన్ని కొనసాగించే పరిస్థితి రుణమాఫీ, ఇక్కడ తెలంగాణలో కూడా అదే విధమైన పరిస్థితి. బట్ నిన్న ఇంకో ప్రధానమైన హామీ పేదలకు పక్కా ఇళ్లు, ఈ అంశం మీద నిన్న కేసీఆర్ గారు రివ్యూ చేశారు డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి. నిన్న వచ్చిన కథనం ఏమో మళ్ళీ ఇంకోసారి సర్వే చేస్తారు దీనికోసం అనేది, బట్ నేను మీటింగ్ అయింది ఎలా ముందుకు వెళ్ళాలనే దాని మీద ఆయన మంత్రులందరినీ కూడా సలహాలు అడిగారు. ఏ విధంగా అనుకున్నారు ఈ హామీల అమలుకు సంబంధించి? బేసికలీ రాజకీయ పార్టీలు ఎక్కడైనా ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ సెంట్రల్లో కానీ ఎక్కడే కానీ రాజకీయ పార్టీలు ఎన్నికల సమయంలో ఇచ్చే హామీలను చూస్తే ఎంత ఉదార హృదయమో, ఆయనది గుండె కాదు, ఆయనది మనసు కాదు, ఎంతో పెద్ద మనసు అన్నట్లు హామీలు ఇవ్వడము. అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా నేరో మైండెడ్ థింకింగ్తో, అప్పుడు ఎంత విశాల హృదయం ఉంటుందో దానికి అడ్వర్స్గా చాలా నేరో మైండెడ్తో ఎట్లయితే ఇచ్చిన హామీలను ప్రజలను తప్పుదారి పట్టించడమో లేకపోతే వక్రీకరించడం ఎట్లయితే కానీ మినిమైజ్ చేసుకోవడానికి వారికి ఉన్నటువంటి అపారమైన రాజకీయ పరిజ్ఞానాన్ని మాత్రం అక్కడ వాడతారు. వాడి ఇప్పుడు ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో కానీ ఇక్కడ మన దగ్గర తెలంగాణలో కానీ ఆ రోజు ఇచ్చినప్పుడు ప్రతి నిరుపేదకు లేకపోతే వ్యవసాయ 100,000 వరకు వ్యవసాయ రుణాలని మాఫీ ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ ఆ రకంగా. దాని తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం దీన్ని ఏ రకంగా మీరు గోల్డ్ లోన్ వద్దనో లేకపోతే ఇంత ఎకరాలకు ఇంత ఇస్తుంది అని ఎన్నో రకాల గైడ్ లైన్స్ పెట్టేసి దాన్ని తగ్గించడానికి ప్రయత్నం చేయడం భాగంగా చేస్తారు. ఒకటి దాంట్లో సర్ప్లస్ బడ్జెట్ ఉన్నటువంటి తెలంగాణలోనే అటువంటిది జరిగింది, అటువంటిది అన్నట్లు
డెఫిసిట్ లో ఉన్నటువంటి బడ్జెట్ కనుక ఆంధ్రప్రదేశ్. దాంట్లో చంద్రబాబు నాయుడు ఇస్ అ వెరీ మెచ్యూర్డ్ పొలిటీషియన్, వెరీ మెచ్యూర్డ్ పొలిటీషియన్. అది రెండు ఎట్లాంటి ట్రాక్స్, ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఒక ట్రాక్ లో మెచ్యూర్డ్ అయితే అది ఇంకొక ట్రాక్ లో మెచ్యూర్డ్, బట్ బోత్ ఆర్ మెచ్యూర్డ్ పొలిటీషియన్స్ అండ్ దే కెన్ మెస్మరైజ్, దే కెన్ మేనేజ్ పీపుల్ అన్నట్టు. ఆ రకంగా మినిమైజ్ చేయడానికి ఏ దారులు ఉంటే ఆ దారులను వెతుకుంటే అటు అటువైపు చేశారు, ఇటువైపు చేశారు. దాంట్లో బాగంటే ఎన్నికలకు ముందు ఇచ్చే హామీలు వాట్ వే ఏంటి ఇక్కడ ఇక్కడ ఏంటి ఇప్పుడు అన్నట్టుగా ఎన్నికల హామీలో లేవు, వాటర్ గ్రిడ్ లేదు, కాకతీయ మిషన్ లేదు, మరి అవన్నీ కూడా టేకప్ చేశారు, మరి మీరు వాటి చేయటమా లేకపోతే ఏమి అనుకుంటారు? నేను వాటి మీద కూడా రివ్యూ అయ్యాను. ఎస్ ఎస్, ఏదైతే ఉంది ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు పరచకుండా పెట్టినది కదా. అట్టుండగా కాకతీయ మిషన్ కాకతీయ ఒకటి, వాటర్ గ్రిడ్ ఒకటి చెప్తున్నా. అదే కాదు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఏదైనా కార్యక్రమం, ఈరోజు జరుగుతున్న కనబడుతున్న కార్యక్రమం ఏదైనా చూడండి, నేను అసెంబ్లీలో కూడా చెప్పిన అల్లునికి కట్నం, కొడుకు కానకలాక, ఇద్దరి మంత్రి వారు ఇద్దరి శాఖల్లో తప్ప ఏదన్నా జరుగుతుందేమో చెప్పండి నాకు. రెండు డిపార్ట్మెంట్లో జరుగుతుంది సేమ్, అంతే వేల కోట్లు రోడ్లు ఆసరా వాటర్ గ్రిడ్ అన్ని అబ్బాయి గారికి, తర్వాత ప్రాజెక్టులు మిషన్ కాకతీయ, ఇంకేదైనా ఉంటే అల్లుడి కట్నం, రెండు డిపార్ట్మెంట్లు తప్ప మిగతా మంత్రులకి ఏమైనా పని ఉందా, ఏమైనా ఫైల్స్ వస్తున్నాయి, ఏమైనా మూమెంట్ ఉందా చెప్పండి. నిన్న ముఖ్యమంత్రి గారు కొడుకు అల్లుడు చక్కగా ఐఏఎస్ ఆఫీసర్లను పెట్టుకుని పెద్ద ఎత్తున రివ్యూ చేసినారు. నిన్న వాటర్ వాటర్ గ్రిడ్ మీద మీటింగ్ అయింది, వాటర్ గ్రిడ్ పంచాయతీ రాజు గ్రామీణ తాగునీటి శాఖ కేటీఆర్ గారి దగ్గర ఉంది, ఇరిగేషన్ ఈ దగ్గర ఉంది, కాబట్టి వాటర్ బోత్ డ్రింకింగ్ అండ్ ఇరిగేషన్ వాటర్ మీద రివ్యూలో మరి ఆ ఇద్దరు శాఖల మంత్రులు కాక వేరే వాళ్ళు ఎలా కూర్చుంటారు? 100% మీరు అన్నది వాస్తవము, ఆ మీటింగ్ లో వాళ్ళే కూర్చుంటారు. మీరు అడిగిన ప్రశ్న చెప్పే ముందు సంపతన్న గారు మాట్లాడుతూ అల్లుడికి కట్నం కొడుకు కానుక అన్నారు కదా, నిజమే వారికి అటువంటి అలవాట్లు ఉన్నాయి కాబట్టి అవే గుర్తొస్తుంటాయి ఆ రకమైన యాంగిల్, ఎందుకంటే వదేరా గారికి కట్నం చూసాం కదా హర్యానా భూముల విషయం ఏ రకంగా కట్నం ఇచ్చుకున్నారో అల్లుడికి తెలుసు వదేరా గారికి. ఆ తర్వాత కేసులు బుక్ కావడం, అటువంటి కేసులు అయితే మా వాళ్ళ మీద ఏం లేవు. రెండో విషయం కొడుకు కానుక అంటారు, కొడుకు ఏ రకంగా కానుక ఇస్తుందో, సోనియా గాంధీ ఏ రకంగా ప్రమోట్ చేస్తుందో తెలుసు. సో అటువంటి వాళ్ళకి వర్తిస్తుంది. ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ చేసిన వాళ్ళు, ఇప్పుడు మేము చేసినామా చేయలేదా ప్రజలు చూస్తా ఉన్నారు, ఇప్పుడు వారికి సమాధానం ఇచ్చుకోవాల్సిన పరిస్థితి మాది. రెండో విషయం వారి యొక్క అల్లుడు కొడుక్కి ఇక్కడ ఉన్నటువంటి అల్లుడు కొడుక్కి డిఫరెన్స్ ఏంటంటే ఉద్యమ కాలంలో వారి యొక్క అమెరికాలో ఉన్నటువంటి కొలువును వదిలేసి ఇక్కడికి వచ్చి ఉద్యమంలో మమేకమైనారు. ఆ రోజు పార్టీ మరి ప్రభుత్వానికి వస్తుందని తెలియదు మాకు, లేకపోతే ఈ తెలంగాణ రాష్ట్ర సాధన కూడా చాలా మందికి అపనమ్మకాలు ఉండే అటువంటి సమస్య, రాష్ట్రం వస్తుందో రాదో అన్నప్పుడే మేము ఉద్యమంలో కొడుకు గాని అల్లుడు గాని రోడ్ల మీద వండుకొని తిని గ్రామ గ్రామాన పల్లెబాట పేరు మీద నిద్రాహారాలు మాని తిరిగినటువంటి ఆయన పోలీసు దెబ్బలు పడ్డాయి. ఈ రోజు అది చీరమైన గంభీరమైన సమస్య. నేను ఏమంటున్నా అంటే రాహుల్ గాంధీకి లాఠీ దెబ్బలు వీపు మీద ఒకటన్న జమిస్తారా? ఈ రోజు కేటీఆర్ గారిని కవిత గారికి గాని మేము స్వయంగా వాళ్ళతో పాటు మమేకమై ఉన్నాం కాబట్టి ఒక్కొక్క పోలీస్ స్టేషన్లో మనం లేవట్టి వ్యాన్లలో ఎత్తేస్తే కేసీఆర్ గారి కూతురు స్వయాన ముషిరాబాద్ అద్దాలు పగిలితే చేతులకు దెబ్బలు తగలడం జరిగింది. కేటీఆర్ గారిని గోల్కొండ పోలీస్ స్టేషన్ లో వారితో పాటు పొద్దున తీసుకెళ్లి గంటలు వదిలేస్తామని మమ్మల్ని మార్నింగ్ తీసుకెళ్లి ఒక నైట్ వదిలేసారు గోల్కొండ కోటలో. మేము ఆ రోజు ఆ పోలీస్ స్టేషన్ లో కూర్చొని గోల్కొండ కోటను చూసి ఈ రోజు వస్తుంది ఒక స్వాతంత్ర దినోత్సవ పండుగ ఆ గోల్కొండ కోట మీద ఆ పోలీస్ స్టేషన్ లిమిట్ లో మేము చేసుకుంటాము ఈ కాల ఆనాడు అటువంటి విజన్ మనం పెట్టుకుని మేము పనిచేసినటువంటిది సాధించినాం. అటువంటి పట్టుదల ఉన్నటువంటి వారసత్వ రాజకీయాలు మీలాగా ప్రమోట్ డైరెక్ట్ చేయట్లేదు కష్టపడి ఈ రోజు అవకాశం మంత్రి గారి దృష్టికి తీసుకురావాల్సిన అవసరం
మీరేమో మంత్రి గారు నేనేమంటున్నాంటే ఏ నాయకత్వంలో తెలంగాణ ప్రజలైతే విశ్వాసం ఉంచిరో ఆ విశ్వాసం ఉంచిన దాన్ని మనం అందరం కూడా ఆ ప్రజలకు మనం గౌరవం ఇవ్వాలి. ఈ రోజు ప్రజలు తెలంగాణ ప్రజలు ఏ నాయకత్వం మీద ఏ నాయకత్వం సమగ్ర అభివృద్ధి జరగడం లేదు అనేది ఆయన చేసిన విమర్శ. సమగ్ర అభివృద్ధి జరగట్లేదు. సంపత్ ఈ రోజు వారు ఇచ్చినటువంటి మేనిఫెస్టో, వారు రూపొందించిన మేనిఫెస్టో, మేము రూపొందించిన మేనిఫెస్టో అన్ని కూర్చొని టిక్కులు పెడదాం. సబ్జెక్ట్ వారిగా ఒక స్కూల్ స్టూడెంట్స్ పెట్టినట్టు పెడదాం. అవి ఒకవైపు మేము మేనిఫెస్టోని అమలు పరుస్తూనే మేనిఫెస్టోలో లేని విషయాలు మీరు మీరు తెచ్చిన కళ్యాణ లక్ష్మి మేనిఫెస్టో లేదు, వాటర్ గ్రిడ్ మేనిఫెస్టోలో లేదు, ఈ రోజు ఎన్నో ఇప్పుడు మిషన్ కాకతీయ ఇవన్నీ కూడా వేల కోట్ల రూపాయల బడ్జెట్ తో రూపొందుతున్నాయి. చిన్నయ్య అండి, ఈ రోజు వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు కి ఎంత మీరు మాకు సహకారం అందియాలి. ఈ రోజు మిషన్ కాకతీయలో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు వస్తా ఉంది. ఈ రోజు దాన్ని పాఠ్యాంశాలుగా చేర్చుకుంటా ఉన్నారు. ఇలా గ్రీనరీ ప్రపంచం అంతా కూడా గ్రీనరీ దెబ్బతింటా ఉంది, పర్యావరణం దెబ్బతింటా ఉంది. పర్యావరణానికి మూలమైనటువంటి మీడియా కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ చెరువుల మిషన్ కాకతీయ మీద చాలా చక్కటి స్పందనిస్తుంది. తెలంగాణ అభివృద్ధి కార్యక్రమంలో ఫస్ట్ టైం మీడియా కూడా పార్టిసిపేట్ అవుతుంది. తప్పకుండా మేము ఈ కార్యక్రమాలు సక్సెస్ అయ్యి ఒక్క నిమిషం అండి. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే విజయవాడ నుంచి గద్దె రామ్మోహన్ గారు ఫోన్ లైన్లోకి వచ్చారు. ఇందాక గోవర్ధన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్య. రామ్మోహన్ రావు గారు, ఇందాక కాకాని గోవర్ధన్ రెడ్డి గారు అంటారు రైతులు మహిళల పక్షాన జగన్మోహన్ రెడ్డి గారు తణుకులో 31వ తారీఖులో దీక్ష చేయబోతున్నారు, నిరాహార దీక్ష. ప్రజల కోసం బయటకు వచ్చి గొంతెత్తాల్సినటువంటి సమయం ఆసన్నమైంది ఇప్పుడు, ఇంకా అందుకని మేము బయటకు వస్తున్నామని చెప్పి అంటున్నారు రామ్మోహన్ గారు. ఏంటి ఆ పరిస్థితిని ఎందుకు తీసుకొచ్చారు మీరు? ఆయన బయటకు వచ్చి ప్రజలు చెప్తారు, అసెంబ్లీలో కూడా ప్రజలు చెప్పారు, అసెంబ్లీలో కూడా వాళ్ళు ప్రస్తావించారు అనే విషయాలు అసెంబ్లీలో కూడా కరెక్ట్ గా లాజిక్ గా తీసుకురాలేకపోయారు. చంద్రబాబు గారికి ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు, ఆయన ఎన్నికల మేనిఫెస్టో దగ్గర పెట్టుకుని దాని ఒక దాని ప్రతి ఒక్క ఒకటి కూడా దాన్ని అమలు పరచడానికి ఉన్న అనేకమైన సమస్యల్ని అనేకమైన ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకుని ఆ ఇబ్బందుల్ని పడుతూనే ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి ఆయన తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నారు. సరే ప్రతిపక్షంగా వాళ్ళకి వాళ్ళ బాధ్యత వాళ్ళకు ఉంటది, వాళ్ళు రోడ్డు మీద రావచ్చు, ధర్నాలు చేయొచ్చు, ప్రజలు చెప్పొచ్చు. అంతిమంగా ఇదంతా మనం వాళ్ళు ధర్నాలు చేసినా మేము ప్రతిపక్షంగా రావచ్చు అని కాదు అడిగేది, ప్రజల తరపున పోరాడాల్సిన సమయం ఆసన్నమైంది, ఇంకా ప్రజలు అడుగుతున్నారు అంటున్నారు. నిజంగానే ఒక ప్రతిపక్షంగా బాధ్యత అని మీరు అంటున్నారు, పోరాడాల్సిన పరిస్థితులు వచ్చినాయని మీరు కూడా ఒప్పుకుంటారా? అది పోరాడానికి డైలాగులు చెప్పటం, వెనకాల రాజించే డైలాగు చెప్పడానికి చేతల్లో చాలా తేడా ఉంటది. ఆయన గత ఎలక్షన్ ముందు కూడా అనేకమైన డైలాగులు చేశారు, అనేకమైన కార్యక్రమాలు చేశారు, ప్రజలు తీర్పిచ్చారు. ఈ రోజున ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఈ ఉన్న పరిస్థితుల్లో వాళ్ళకి ఏర్పడి ఆంధ్ర రాష్ట్ర తెలుగు ప్రజలకు ఏర్పడిన ఇబ్బందుల్లో ఈ చంద్రబాబు గారు ఒక్కడ మాత్రమే సాధించగలరు. నెలవారీ ఉద్యోగస్తులు జీతాలు ఇచ్చిన, ప్రజలకి పెన్షన్లు పెట్టినా, లేదు ఇతర కార్యక్రమాలు చేసినా ఆయన ఒకే సమర్థుడని ఎలక్షన్ ముందు వెళ్ళాలి. ఇప్పుడు కూడా ప్రజలు నమ్ముతా ఉన్నారు, ప్రజలు ఎక్కడా కూడా విషయం లేదు, మేము గ్రామ గ్రామానికి తిరుగుతా ఉన్నాం. అందువల్ల వాళ్ళు ఆలస్యం అవుతుందని చెప్పి వాళ్ళు ఏది తొలిగా వాళ్ళు చేస్తామంటే ప్రజలు కూడా గ్రహిస్తారు. ప్రజలు గ్రహించి ఎవరిలో స్వచ్ఛత ఉంది, ఎవరిలో అబద్ధం ఉంది, ఎవరిలో అబోధ కలుపు క్రియేట్ చేస్తారు చూస్తా ఉన్నారు, ప్రజలు గ్రహిస్తారు. అంతిమ నిర్ణయంలో ప్రజలు, అందువల్ల ప్రజలు ప్రజల్నే నమ్ముకున్నాం తప్ప ప్రతిపక్ష నాయకుడు వస్తున్నాడు కాబట్టి మనం ఏం చేయాలనే భావంలో తెలుగుదేశం పార్టీ లేదు. చంద్రబాబు గారు ఈ 5 సంవత్సరాలలోపు ఆంధ్ర రాష్ట్రాన్ని కన్ని విని ఎగడం రైతులు అభివృద్ధి పరుస్తారని, భారతదేశంలో ఏ రాష్ట్రంకి లేని వనరులు సమకూర్చుకోవాలని, అన్ని రాష్ట్రాల కంటే నిర్ణయ రాష్ట్రంగా దీన్ని తీర్చిదిద్దాలని ఆయన దానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఆ ప్రయత్నం సానుకూలంగా అన్ని దేశాల నుంచి కేంద్రం నుంచి కూడా సహకారం లభిస్తుంది. ఖచ్చితంగా మేము విజయాన్ని సాధించి తీరుతా ఉన్నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని తెలియజేస్తున్నాం. హామీలు అమలు చేయకుండా తప్పించుకోవడానికి ఇట్లా చేస్తున్నారు, ఇటువంటి కథనాలు ఒక్కొక్క వస్తున్నటువంటి నేపథ్యం కూడా ఉంది. ఏ విధంగా చూస్తున్నారు ఈ పరిణామాలు? వైఎస్సీ నాయకులే రాష్ట్రం విడిపోకముందు
రాష్ట్రానికి కనుక విడదీస్తే ఒక 15,000 డిఫిసిట్ పడుతుంది, ఇక్కడ 15,000 ఎక్స్ట్రా ఆదాయం వస్తుంది మొట్టమొదటి చెప్పారు. ఇప్పుడు కాదు, అప్పుడు స్వామిలు గారు కానీ మిగతా వాళ్ళంతా లెక్కలు చూసి చెప్పారు. వాళ్ళ కొత్తగా ఆదాయం ఎక్కడ వచ్చింది? ఉన్న ఆదాయం పోయింది తప్ప వాళ్ళకి ఆదాయం. మొదటి స్టూడియోలో ప్రముఖ విశ్లేషకులు సి నరసింహరావు గారు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ గారు, టీఆర్ఎస్ నాయకులు టి శ్రీనివాస్ గారు, వైసీపీ ఎమ్మెల్యే కాకారి గోవర్ధన్ రెడ్డి గారు మనతో ఉన్నారు. ముందుగా నరసింహ గారు, ముందుగా ఏపీకి సంబంధించిన విషయాలు చూస్తే ఆదాయం హాంఫర్ట్ అంటూ గత 2-3 రోజులుగా వార్తలు వస్తా ఉన్నాయి, ఖజానా నిల్లని చెప్పని. కానీ కొన్ని వైసీపీ లాంటి పార్టీలు ఖజానా బాగానే ఉంది, బేదారుపులు అరుస్తున్నారు, వీళ్ళకి పిఎస్సీ ఇవ్వడానికి పిఆర్సీ ఇవ్వడానికి ఇబ్బంది అని చెప్పి చెప్తున్నారు. లేకపోతే ఏ విధంగా ఒక ఆర్థిక సంవత్సరం ముగిపోతుంది రాబోయే కొద్ది రోజుల్లో, ఏ విధంగా సర్దుబాటు చేసుకోవాలంటారు? హామీల బరువు చాలా అధికంగా ఉంది, హామీల బరువు ఉంది, ఇటు అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాల్లో చాలా కమిట్మెంట్స్ ఉన్నాయి. హామీలు ఏమన్నా, ఒక ఈ హామీ, ఒక రుణమాఫీ హామీ దాదాపు తీర్చేసామంటున్నారు. వైసీపీ చెప్తా ఉంది డ్వాక్రా రుణాల మాఫీ కానీ ఇవన్నీ కూడా ఏమైందని చెప్పి ప్రశ్నిస్తా ఉంది నిన్న. అది సరే, ఇప్పుడు డ్వాక్రా రుణాలు అట్లా ఎటు పెడితే యూజ్ చేయలేరు, పైగా వాళ్ళు 6,000 కోట్లు 7,000 కోట్లతో రుణమాఫీ చేస్తాం వల్ల ఉన్న డబ్బు కూడా ఉడిసిపోయింది. అందువల్ల వాళ్ళకి అదనంగా అసలు డబ్బు ఉందంటే మాత్రం వాస్తవం కాదు. మరి ఎలా నెట్టుకొస్తారని చూడాలి తప్ప, ఇప్పుడు ఏమాత్రం అక్కడ డబ్బు లేక చాలా ఇబ్బందులు ఉన్నారు అక్కడ. అంటే ఓవరాల్ మీరు చెప్పేది నిన్న అభివృద్ధి పథకాలు కూడా ఆపేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది దీని వల్ల అనేటువంటి వాదన ఒకవైపు చేసుకుంటూ వచ్చారు. ఎక్కడ ఉంది ఆదాయం లేనప్పుడు మరి అసలు ఎలా ఎలా సర్దుకోవాలి? వాళ్ళు కేంద్రం కూడా ఇచ్చేట్టు కనపడలా. కేంద్రం కూడా ఇప్పుడు రేపు బడ్జెట్ లో ఏమైనా కేటాయిస్తే చూడాలి. ఇప్పుడు అంటే మన బడ్జెట్ లోటు ని వాళ్ళు ఇవ్వాలని దాంట్లో పెట్టారు, అది కూడా ఇస్తారు, ఎంత ఇస్తారో తెలియదు. ఇప్పుడు ఖచ్చితంగా లోటు అంటే ఉంది, ఏ పని మొదలెట్లేని ఒక స్తంభించిపోయింది అక్కడ పరిపాలన. అసలు ఏ పని మొదలెట్లేదు, ఏ డెవలప్మెంట్ యాక్టివిటీస్ మొదలెట్లేదు, దేని మీద డబ్బు